కీర్తనల గ్రంథము 145వ కీర్తన. రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరమువారు మరి ఒక తరమువారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించుదురుగాక.